గురజాల పట్టణంలో ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ లక్ష్మి ఆధ్వర్యంలో పచ్చజెండా ఊపి ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి గురించి విద్యార్థులకు వివరించారు. ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించాలని తెలిపారు. ఎయిడ్స్ రహిత సమాజాన్ని అలవర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పద్మ లక్ష్మీనారాయణ, ఐసీటీసీ కౌన్సిలర్స్ వెంకయ్య, పి కృష్ణ, రీడ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ జ్యోతిర్మయ్, పద్మ, అహ్ముద్దీన్, కోఆర్డినేటర్ ఫజిల్ బేగం, సెయింట్ ఇగ్నేషియస్ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, నవోదయ డిగ్రీ కాలేజీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఉపాధ్యాయులు తిమ్రాజు, శరత్ చందు, సత్యనారాయణ, కోటిరెడ్డి, ప్రభుత్వ వైద్యశాల ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ దినంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. అలానే మన సిహెచ్సిలో కూడా ప్రజలకు అవేర్నెస్ కోసం ఒక ర్యాలీగా చేసుకుంటూ వెళ్ళి ప్రజల్లో అవేర్నెస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉంది. ఎయిడ్స్ మహమ్మారి వ్యాధి, ఎయిడ్స్ని ఒకప్పుడు మనం పులిరాజా కాటేసింది అనేటువంటి అనుకునేవాళ్ళం. అలాంటి స్టేజ్ పోయి ఇవాళ పులిరాజా పడుకుంది అని చెప్పే స్టేజ్కి వచ్చాం. అంటే ఎందువల్ల ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది, ప్లస్ గవర్నమెంట్ ఎంతో పకడ్బందీగా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంటా వచ్చేసరికల్లా ప్రజల్లో అవేర్నెస్ వచ్చి పులిరాజా కాటేసింది బదులు పులిరాజా పడుకుంది అనే స్టేజ్ తోషించాల్సినటువంటి విషయం. ఎయిడ్స్ అనేటువంటిది అంటించుకునేటువంటి వ్యాధి కానీ ఇన్ఛార్జ్ మెడికల్ ఆఫీసర్ అనేటువంటి లక్ష్మి గారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోరుచు. సురక్షితమైన సూచనలు వాడాలి వాడాలి సురక్షితమైన సూచనలు వాడాలి లైన్ లైన్ ఊపు ఊపు రెడ్డి పెంచి రెడ్ పెంచి ఎక్కడ ఉన్నాయి బాగుపడుతుంది. ప్రపంచ ఏడ్స్ దినం